హాయ్ చంద్రబాబు నాయుడు వయసు ఇప్పుడు 70+. ఎన్నికలు రాబోయేటానికి నెక్స్ట్ 74 సంవత్సరాలు వస్తాయి. కాబట్టి ఆయన ఎన్నికల్లో సరైనటువంటి నిర్ణయం తీసుకోలేరు, తెలుగుదేశం పార్టీని ముందుకు నడపలేరు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి మైండ్ గేమ్. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు సమకాలీనుగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. ఆయన్నేమో హీరోగా చూపిస్తున్నారు. కొంచెం అటు ఇటుగా అదే వయసుతో ఉన్నటువంటి సాయిరెడ్డి ఉన్నారు. ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్గా ఫోకస్ చేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి ఉన్నారు, ఆయన కూడా సీనియర్ పొలిటీషియన్. వయసు రీత్యా ఇంచుమించుగా చంద్రబాబు నాయుడుతోటి ఈక్వల్గా ఉంటారు. చంద్రబాబు నాయుడు వయసునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కూడా టార్గెట్ చేస్తున్నారు. వయసు అయిపోయింది చంద్రబాబు నాయుడుకి, కాబట్టి తెలుగుదేశం పార్టీ పైన అయిపోయింది. లోకేష్ నాయకత్వం చేయలేడు, ఆయన లీడర్గా కొనసాగలేడు, ఆయనకి ఆ సత్తా లేదు, ఆ సామర్థ్యం లేదు అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల మధ్యకు తీసుకెళ్తుంది. ఇది ఒక పెద్ద మైండ్ గేమ్ని ఆడుతూ ఉంది ఇప్పటి నుంచే. నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఇప్పటి నుంచే బీజాలు వేసింది. అయితే చంద్రబాబు నాయుడు వయసుని మనం పరిగణలోకి తీసుకుంటే ఆయనకి 70+ ఇప్పుడున్నాయి. నెక్స్ట్ 2024 ఎలక్షన్లు వచ్చే నాటికి 74 అవుతాయి. సో కాబట్టి 74 వయసులో ఆయన లీడ్ చేయలేడు, రాజకీయాలు చేయలేడు, ఆయనకి మైండ్ పనిచేయట్లేదు సరిగ్గా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు. అలాంటి మైండ్ గేమ్. అయితే మనం కనుక సీనియర్ లీడర్ యొక్క వయసు తీసుకున్నట్టయితే కనుక పక్కనే ఉన్నటువంటి తమిళనాడు, అక్కడ కరుణానిధి 95 సంవత్సరాల పాటు ఆయన రాజకీయాలు చేశాడు. విజయవంతమైనటువంటి విధంగా రాజకీయాలను ఆయన నడిపాడు తమిళనాడులో. నవీన్ పట్నాయక్, అలాగే ములాయం సింగ్ యాదవ్, మమతా బెనర్జీ వీళ్ళందరూ కూడా సీనియర్ పొలిటీషియన్సే. ప్లస్ కేసీఆర్ కూడా, దాదాపు చంద్రబాబు నాయుడికి సమకాలీకుడే కేసీఆర్ కూడా. వీళ్ళందరికీ అడ్డురా అన్నటువంటి వయస్సు చంద్రబాబు నాయుడికి ఎందుకు వస్తుంది? చంద్రబాబు నాయుడు వయసే ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే గుర్తు చేస్తూ ఉంది? ఈవెన్ సోనియా గాంధీ, ఇప్పటికి కూడా సోనియా గాంధీ ఏఐసీసీ అధ్యక్షురాలుగా కొనసాగుతూ ఉన్నారు. అనేక పార్టీలకు సంబంధించి సీనియర్సే ఉన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప చంద్రబాబు నాయుడు కన్నా పెద్ద వయసు, ఆ వయసు గల వ్యక్తినే బీజేపీ అక్కడ ముఖ్యమంత్రిగా పెట్టింది. ఇదే బీజేపీ ఏపీ లీడర్లు చంద్రబాబు నాయుడు వయసు గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా 72 సంవత్సరాల్లో కూడా ఆయన చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు, యాక్టివ్గా పనిచేస్తున్నారు, యాక్టివ్గా తిరుగుతున్నారు, యాక్టివ్గా డెసిషన్స్ తీసుకుంటున్నారు. కానీ ప్రత్యర్థులు మాత్రం ఆయన వయసుని టార్గెట్ చేసి, ఆయన వయసుతో మైండ్ గేమ్ ఆడి మరోసారి అధికారంలో రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే మైండ్ గేమ్ ఆడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈవెన్ తమ్మినేని సీతారాం స్పీకర్గా ఉన్నారు, ఆయన వయసు కూడా ఇంచుమించు చంద్రబాబు నాయుడుతో ఈక్వల్గా ఉంది. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చాలామంది చంద్రబాబు నాయుడుతో సమకాలీకులు, చంద్రబాబు నాయుడు వయసుతో సమాంతరంగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కాదని, ఆ పార్టీలో సీనియర్స్ని కాదని చంద్రబాబు నాయుడు వయసు గురించే పదే పదే గుచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది. ఇటీవల కాలంలో ఎంపీటీసీ, జెడ్పీసీ, టీసీ ఎన్నికల బహిష్కరణకు సంబంధించి నిర్ణయం తీసుకున్న తర్వాత జ్యోతిబాసు, జయలలిత వాళ్ళిద్దరూ లోకల్ బాడీ ఎలక్షన్లో పాల్గొనలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు కొత్తగా ఏమీ ఈ బహిష్కరించలేదు ఈ ఎన్నికలని చెప్తూ ఉంటే, జ్యోతిబాసు అలాగే జయలలిత ఎలక్షన్ల మధ్యలో ఈ అనౌన్స్మెంట్ చేయలేదు, ముందుగానే వాళ్ళు ఎన్నికల నుంచి తప్పుకున్నారు వ్యూహాత్మకంగా. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా మధ్యలో ఈ నిర్ణయం తీసుకోవడం అనేది పలాయనం చిత్తగించడమే అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. సో చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, బహిష్కరణ నిర్ణయం అనేది, ఇది వాస్తవంగా ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో ఒక డ్యామేజ్. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఎన్నికలనే బహిష్కరించింది లోకల్ బాడీ ఎలక్షన్స్ అని అంటే, అధికార పక్షం ఏ విధమైనటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు, దమనకాండాలు చేస్తుంది అనేది ఒక చర్చ జాతీయ స్థాయిలో జరుగుతుంది. ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పైగా ఏకగ్రీవాలు దాదాపుగా ఎక్కువ ఏకగ్రీవాలు అయినటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు ఆ నిర్ణయం తీసుకున్నారు. బరిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని. ఏ కోణం నుంచి చూసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం భవిష్యత్ వ్యూహానికి ఒక మెట్టుగా తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉంది. అయితే ఆయన వయసు రీత్యా సరైనటువంటి నిర్ణయాలు ఆలోచించి తీసుకోలేనటువంటి నిర్ణయంగా దీన్ని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తుంది. దీన్ని కూడా ఆయన వయసుతోటి ముడిపెట్టి మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు. చంద్రబాబు నాయుడు వయసు రాబోయేటువంటి రోజుల్లో అడ్డు కాబోతూ ఉందా? చంద్రబాబు నాయుడు వయసు మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందా? అది ఎంతవరకు వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉందనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.